చేపమును గొంతులో ఇరుక్కుంటే ఇలా చేయండి. పౌష్టిక ఆహారంలో భాగమైన చేపలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మాంసాహార ప్రియులు అంతా వీటిని ఇష్టంగా తింటారు. చేప కూర, చేపల ఫ్రై, చేపల బిర్యానీ, ఇలా ఎలా చేసినా చేపలు లాంగించేస్తారు. అయితే ఎంతవరకు ఓకే కానీ చేపలను తినేటప్పుడు గొంతులో ఇరుక్కుంటే అమ్మో ఒక్కసారిగా ప్రాణం పోయినట్లే. అందుకే చేప ముక్కలను తినేటప్పుడు నెమ్మదిగా తింటారు. అయినా పొరపాటున చేపముళ్ళు గొంతులో పడితే ఏం చేయాలో తెలుసా? చేపముళ్ళు గొంతులో పడితే ఎవరికైనా పొట్ట మీద గట్టిగా వత్తమని చెప్పాలి. దీంతో అన్న వాయువుకు గాలి సరఫరా అయ్యి అదే పనిగా వత్తమని చెప్పాలి. ఆ గాలికి అది బయటకు వస్తుంది, లేదంటే లోపల జీర్ణాశయంలో ఉండిపోతుంది. అక్కడికి చేరితే ఇబ్బంది ఏముండదు. ఎలాంటి పదార్థం అయినా అరిగించే అసిడిటీ మన కడుపులో ఉంది. చేపముళ్ళు గొంతులో పడితే వండిన అన్నాన్ని ఒక కప్ తీసుకోవాలి. దాన్ని అలానే నమిలి మింగకుండా మింగాలి. వెంటనే నీళ్లు తాగాలి. అప్పుడు గొంతులో ఉన్న ముళ్ళు జీర్ణాశ్రయానికి దిగిపోతుంది. బ్రౌన్ బ్రెడ్ పీసులను ఒకటి తీసుకొని దాన్ని రెండు వైపులా పీనట్ బటర్ రాయాలి. అనంతరం నోట్లో ఉంచుకొని మెత్తగా అయ్యే వరకు ఉండాలి. దాన్ని నమిలకోకుండా నీళ్లు తాగి మింగాలి. దీంతో ఆ బ్రెడ్ కతుక్కొని లోపలికి వెళ్తుంది. చేపముళ్ళు ఉరుక్కుంటే వాళ్లకు వంగోమని చెప్పాలి. ఎవరైనా వాళ్ళ వీపు మీద కొట్టాలి. దాంతో ముళ్ళు బయటకు వస్తుంది. అదే సమయంలో నోరు తెరిచి ఉంచాల్సి వస్తుంది. పల్లీలు నమిలి మింగినా ముళ్ళు లోపలికి వెళ్తుంది. ఒక అరటి పండు తీసుకొని దాన్ని సగానికి కొరికి నమలకుండా మింగి వాటర్ తాగాలి. ఇలా చేసిన ముళ్ళు లోపలికి పోతుంది.